కుటుంబ రాజకీయాల్లో అవినీతి లేకుండా పవన్ కళ్యాణ్ సోము వీర్రాజుల నేతృత్వంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోషం చెప్పారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. మీడియా రెవెన్యూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. విమ్స్ లో ఒకే డాక్టర్ ఒకే నర్స్ 40 మందికి సేవలందించడం దారుణమన్నారు. డాక్టర్లు పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించాలన్నారు. పాజిటివ్ పేషెంట్ ను ట్రీట్ చేసే విధానం డిశ్చార్జ్ తర్వాత కూడా పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నూతన వరవడి కుటుంబ రాజకీయాలకు దూరంగా కరప్షన్ అలాగే అనేక రకాలుగా వ్యవస్థీకృతంగా జరుగుతున్న విషయాలన్నింటినీ దూరం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రంగా ఉండే ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు ఏమిటి కావాలో దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క నేపథ్యంలో ఆయన నాయకత్వంలో ఏ విధంగా గుడ్ గవర్నెన్స్ మోడల్ ఉందో దాన్ని ఆసరా చేసుకొని ఈ రాష్ట్రంలో ఒక ప్రబలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఈ నాయకత్వంలో ముందుకెళ్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మనం ఏదైతే కోవిడ్ లాక్డౌన్ 1-2 తర్వాత 3 తర్వాత అన్లాక్ 1-2 అయిపోయింది 3కి రాబోతున్నాం. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా వాళ్ళ కోవిడ్ విలేతాండవం చేస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరితో వెళ్తుంది. దాని కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్స్, అక్కడుండే పారామెడికల్ స్టాఫ్ వాళ్ళ యొక్క జీవితాలు పణం పెట్టిగా చేస్తున్న తీరు ఏదైతే అనితర సాధ్యం. అది విమ్స్ కానీ, గీతం, గాయత్రి, అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్, అలాగే మిగతా అనేక మంది పీజీ డాక్టర్స్, నర్సులు, అలాగే దీంతోపాటు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు. అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. వీళ్ళెవరిని కూడా వాళ్ళకు శక్తి మించి పనిచేస్తున్నారు. మీరు కూడా అదేవిధంగా వార్తలు సకాలంలో తీసుకెళ్ళడానికి, అందరినీ అప్రమత్తం చేయడానికి మీడియా కూడా అంతే కృషి చేస్తుంది. కనుక మీ అందరికీ అభినందన పాత్ర. అయితే కొన్ని విషయాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా తెచ్చినవే. మేము కూడా ప్రత్యేకంగా అందరు డాక్టర్స్తో మాట్లాడటం జరిగింది. స్టేట్లో ఉండే ఐఎంఏ సంబంధించిన డాక్టర్స్ అందరితో మాట్లాడటం జరిగింది. విశాఖపట్నం సంబంధించిన విమ్స్, ఏదైతే గీతం, గాయత్రి, వీళ్ళతో పాటు కోవిడ్ సెంటర్స్, ఏవి కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయో, నారాయణ కానీ, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే మిగతా డిస్టిక్ట్లో ఉండే కోవిడ్ కేర్ సెంటర్ సంబంధించిన పొజిషన్, అక్కడ మాకు సంబంధించిన వ్యక్తులు కూడా చేరటం, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో తప్పనిసరిగా వీటిని అడ్రస్ చేయాలనిపించింది. కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరం సోము వీర్రాజుకి రాష్ట్ర అధ్యక్షులు పదవి ఇవ్వడం పట్ల మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. పేదవారు కార్పొరేట్ హాస్పిటల్లో చేరలేని పరిస్థితి ఉందని, కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీలు జరుగుతున్నాయన్నారు. పీపీఈ కిట్లు పేరిట కూడా దోచేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ మృతుల ఖననం విషయంలో నిర్దిష్టమైన ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నారు. సామాన్య వ్యాధులు సోకితే ఆసుపత్రి వర్గాలు కరోనా టెస్టులు చేసుకుని రమ్మని చెప్పడం సరికాదన్నారు. రిపోర్టులు రావడానికి 4 రోజుల సమయం పడుతుందని, ఈలోగా ఆ రోగి పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. నవరత్నాల రూపంలో డబ్బులు పంచుతున్న ప్రభుత్వం కరోనా చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అరే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ట్రీట్మెంట్ అయ్యి మా వార్డ్ ప్రెసిడెంట్, బీజేపీ వార్డ్ ప్రెసిడెంట్ నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అరే బాబు ఎందుకు వచ్చింది కూడా, నన్ను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతేనే బెటర్ అని చెప్పి అనే బాధపడుతున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇండివిజువల్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ట్రీట్ ఒకళ్ళు టెస్ట్ చేయకపోయినా పర్వాలేదేమో తెలియదు, కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రము టెస్ట్ చేయకుండా పంపిస్తే వాళ్ళని మిగిలిన అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులతోటి చూస్తున్నారు. కాబట్టి విశాఖపట్నంలో తప్పనిసరిగా డిశ్చార్జ్ చేసేటప్పుడు టెస్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పిన వాళ్ళకి కనుక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కో వాళ్ళకో కరోనా వస్తే అప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఉంటారు, బంగ్లాస్లో కూర్చుని ఉంటారు, క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఉంటారు, సామాన్య ప్రజలకు ఎట్లాగా. వైన్ షాప్స్ టైం ఎక్స్టెండ్ ఎందుకండి, వైన్ షాప్స్
ఇప్పటికే చచ్చిపోతున్నారు జనము. అక్కడ కంట్రోల్ లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు. టైమింగ్స్ 8 గంటలు 9 గంటలు చేశారు. ఇప్పుడు 11 నుంచి 9 గంటలు. అరే ఇది కరోనా సమయం, కనీసం తగ్గించి. ఇది తగ్గిపోయిన తర్వాత మీకు ఏ టైం కావాలంటే ఆ టైం పెట్టుకోవచ్చు ప్రభుత్వం. ఇప్పుడు టైమింగ్స్ పెంచడం అనేది చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే ఒక సిస్టమ్ లేదు అక్కడ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం లేదు. ఈ కరోనా పెరిగిపోవడానికి కారణం వైన్ షాప్స్ ఓపెనింగ్, దానికి నియంత్రణ.